మహాచండికగా లలితగా చాలా విశేషంగా అమ్మవారిని కొలుస్తారు. ఏమిటి ఈ రోజు యొక్క ప్రత్యేకత అంటే దాదాపు భారతదేశంలో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళందరూ నిత్యము పఠించేటటువంటిది లలితా సహస్రనామం. శంకర భగవత్పాదాచార్యుల వారు లలితా త్రిశతీ భాష్యమని అద్భుతంగా మనందరికీ అందించారు. ఆ లలితా అమ్మవారిని ఎంతో గొప్పగా అర్చించి పూజించుకుండేటటువంటి రోజు ఈ రోజు. కారణము ఈ రాక్షసులు భండాసురుల యొక్క సంతానాన్ని బాలత్రిపురుగా వచ్చినట్టు సంహరించినటువంటి తల్లి భండాసురుణ్ణి సంహరించడం కోసం లలితగా వచ్చింది. పుష్పబాణ చాపాలన్నిటినీ తీసుకొని నాలుగు చేతులతో చాలా గొప్పగా చాలా విశేషమైనటువంటి రూపంతో వచ్చింది. ఈ తల్లిని కొలిచేటప్పుడు బంగారపు వర్ణముతో కూడినటువంటి చీరని కడతారు. ఎంత బాగుంటుందో అసలు ఆ బంగారపు వర్ణంలో ఆ తల్లిని చూస్తుంటే ఇంకా 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 చూడాలి చూడాలి అనేటటువంటి కోరిక కలిగేటట్టుగా వైభవంగా ఉంటుంది ఆ తల్లి యొక్క రూపం. ఇవాల్టి రోజున కూడా మళ్ళీ దద్యోజనమే చాలా ప్రత్యేకంగా పెడతారు. ఆ దద్యోజనంతో చేసేటటువంటిది అన్నం పరవాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయటము అనేది సంప్రదాయంగా ఆచారంగా వస్తోంది. ఎర్రని కలువ పూలతో ఇవాల్టి రోజున అమ్మవారిని పూజ చేస్తారు. ఈ ఎర్రటి కలువ, కలువ అంటేనే మనకి చంద్రశక్తితోటి కూడినటువంటిది కలువ. సూర్యుడి యొక్క శక్తికి విచ్చుకుండేది తామరైతే ఈ కలువ ఎప్పుడు చంద్రుడి యొక్క కిరణాలతోటి విచ్చుకుంటూ ఉంటుంది. అంటే ఈ జీవ విద్యకి మూలమైనటువంటి స్వరూపము లలితా స్వరూపము అని చెప్పకనే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇక ఇంకా విశేషమేమిటయ్యా అంటే ఈ అమ్మవారికి మీరు ఇవాళ ఏవైనా పెట్టచ్చు కానీ ఉసిరికాయల్ని తీసుకొచ్చి నివేదన చేయకూడదు. కాబట్టి లలితా అమ్మవారి యొక్క స్వరూపము ఇంత గొప్పదయ్యా అంటే భండాసురుడు ఇంద్రాది దేవతల్ని అందరినీ ఇబ్బందులు పెట్టి శుక్రాచార్యుల వారి యొక్క ఆజ్ఞ మేరకు రకరకాలుగా మొత్తము సృష్టినంతా అతలాకుతలం చేస్తూ ఈ బ్రహ్మాండంలో ఎన్నో రకాలుగా పెడుతూ ఉంటే ఎలా అయినా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇప్పుడు కాపాడలేరు, ఇప్పుడు నన్ను ఆ శక్తే కాపాడాలి అని దేవేంద్రుడు తపస్సును ఆరంభించాడు. శుక్రాచార్యులు వారు చెప్పాడు భండాసురుడికి, నాయనా నువ్వు వెళ్ళి ఆ యాగం పాడు చేయాలి. ఎప్పుడైతే యజ్ఞం పాడు చేయడానికి రాబోతూ ఉన్నాడో లలితా అమ్మవారు అనేక ప్రాకారాలని నిర్మించడం, ఆ ప్రాకారాలన్నింటినీ అతను కూల్చడం, చివరికి విసుకొచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తపస్సు పూర్తిగా సంపూర్ణమైన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమై ఆ అమ్మవారు అన్ని రకాలుగా అనుగ్రహించి పూర్వము ఏదైతే సతీరూపంలో పరమేశ్వరుడి యందు పూర్తిగా వెళ్ళిపోయి ఐక్యమైన తర్వాత నిరాకారతత్వానికి అగ్నితత్వానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హిమవత్ పర్వతాల్లో పార్వతిగా ఉద్భవించినటువంటి ఈ తల్లి యొక్క మూల శక్తి లలితాస్వరూపముగా బయటికి వచ్చి ఆ హోమగుండంలోంచి బయటికి వచ్చి దేవతలందరినీ కూడా వాళ్ళ తపస్సులకి మెచ్చి అనుగ్రహించి భండాసురుడి యొక్క వధ చాలా ప్రత్యేకంగా చేసినటువంటి ఆ తల్లి. భండాసుర వధ అయ్యేటప్పటికీ దేవతలు, ఋషులు, మానవులు, యక్షులు, కిన్నెరులు, సిద్ధులు, కింపురుషులు, సాధ్యులు అందరూ కూడా ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని పొందారు. విశేషంగా మనకి ఈ నవరాత్రి ఉత్సవాలు మూడు చోట్ల ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి మన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో, ఇంకొకటి మైసూరు చాముండా అమ్మవారి యొక్క సన్నిధిలో, ఇంకొకటి శృంగగిరి జగద్గురువులు నిర్వహించేటటువంటి శృంగేరి పీఠములో చాలా విశేషంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ నవరాత్రి ఉత్సవాలని ఎవరు కన్నుల పండగగా వీక్షించి ఆ తల్లిని అద్భుతమైనటువంటి బంగారుమయమైనటువంటి ఆ చీరలో చూసి చక్కగా దద్యోజనము ఇట్లాంటివన్నీ కూడా ఆ అమ్మవారికి నివేదనగా పెట్టి ఎర్రని కలువలతో పూజ చేస్తారో వాళ్ళు పొందలేనటువంటి ఈప్సితం ఉండదు. దేవతలకే వాళ్ళ కష్టాలన్నీ తీర్చడానికి ఈ లలితమ్మ వస్తే మానవ మాత్రమైనటువంటి మన కోరికలెంత, మనమెంత, మనము రాక్షసులచే ఇబ్బంది పడేదెంత, చాలా కొద్దిగా. కాబట్టి అనాయాసంగా ఆ తల్లి అన్ని కష్టాలని అన్ని విఘ్నాలని తీసేయగలదు. లలితా అమ్మవారిని ఆరాధిద్దాం, తద్వారా ఆ లలిత అనుగ్రహాన్ని పొంది ఆ పరమేశ్వర కృపకి పాత్రులమవుతాం.